విద్యార్థినులు మహిళలకు నెలసరి సెలవులు ఇచ్చేలా రాష్ట్రాలను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఇది ప్రభుత్వ పరిధిలోని అంశమని తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జేపీ పార్థివాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ దీనిపై నిర్ణయం తీసుకుంటుందని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. ఈ పిటిషన్ను తాము వ్యతిరేకించడం లేదన్న సుప్రీంకోర్టు, ఈ కారణంతో అనేక మంది మహిళలకు యజమానులు ఉద్యోగం ఇవ్వకపోవచ్చని, సమస్యకు భిన్నమైన కోణాలు ఉన్నాయని, దీనికి రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని సూచించింది. సెక్షన్ 14 మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 ప్రకారం నెలసరి సెలవులు ఇవ్వాలంటూ ఢిల్లీకి చెందిన శైలేంద్రమణి త్రిపాఠి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే అనేక ప్రభుత్వ కార్యాలయాలతో సహా ప్రైవేట్ సంస్థల్లో నెలసరి ఉన్న మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు లేవని చెప్పింది. బ్రిటన్, చైనా, జపాన్, ఇండోనేషియా, దక్షిణ కొరియా సహా అనేక దేశాలు నెలసరి సెలవులు ఇస్తున్నాయని, మన దేశంలో కూడా అమలయ్యేలా ఆర్డర్స్ ఇవ్వాలని పిటిషన్లో పేర్కొంది.